అండి, మేనరికం వివాహాల గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం కదా, దాంట్లో ఒక క్వశ్చన్ అడిగారండి. ఏంటంటే డాక్టర్ రవికాంత్ గారు వరలక్ష్మి గారు అని అడిగారు, మా పిన్నిది మేనరిక వివాహం అంటే అమ్మ తమ్ముడిని వివాహం చేసుకుంది, మరలా తన కూతురికి తన తమ్ముడిని ఇచ్చి చేసింది, ఇలా మూడవ తరంలో వారు కన్సీవ్ అయిన వెంటనే శాంపుల్ని బాంబేకి పంపించి టెస్ట్ చేయించారు, జెనెటిక్ ప్రాబ్లం లేదు అనుకున్నాకే మా పిన్ని కూతురు బాబుని కన్నది, బాబుకి ఇప్పుడు 16 సంవత్సరాలు, హీస్ పర్ఫెక్ట్, ఓకే దట్స్ గుడ్ థింగ్. అయితే మా హస్బెండ్ ఫ్యామిలీలో కూడా ఇలాగే 3 తరాలు మేనరిక వివాహం, 3వ తరంలో బాబు పుడితే డెఫెండమ్, మరలా ఆ బాబు తర్వాత పాప బాగానే ఉంది. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మేనరిక వివాహం చేసే ముందు జన్యుపరమైన టెస్టులు చేయించుకుంటే ఇలాంటివి జరగకుండా మనం ఏమైనా కాపాడుకోగలమా అని అన్నారు. అంటే ఇప్పుడు ఎన్ని జన్యువులన్నీ టెస్ట్ చేస్తాం మనం? చాలా జన్యువులు ఉంటాయి, వాటన్నిటిని టెస్ట్ చేయలేం కదండి. ఎన్నో జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని మేనరికం వల్ల వచ్చే జన్యుపరమైన లోపాలు కొన్ని 100ల రకాల జబ్బులకు ఉన్నాయి. ఒక రకమే కాదు, ఒకరికి డెఫెండమ్ ఉంటుంది, ఒకరికి ఆటిజం రావచ్చు, ఒకరికి ఇంకొకటి రావచ్చు, ఒకరికి తెలివితేటలు తక్కువగా పుట్టవచ్చు, ఒకళ్ళు లావుగా పుట్టవచ్చు, అలా ఎన్నో జీన్స్ క్రాస్ బ్రీడ్ అయినప్పుడు పోతాయి అన్నమాట. అంటే మనకి వేరే ఫ్యామిలీ నుంచి కలిసిన జీన్స్ ఉంటే దాంట్లో ఉండే జీన్స్ దీంట్లో ఉండే జీన్స్ ఒకటే ఉండవు కాబట్టి రెండు డిఫెక్టివ్ జీన్స్ కలవు కాబట్టి, ఇది జెనెటిక్ టెస్ట్ చేసి మీరు అడిగిన ప్రశ్న ప్రకారం జెనెటిక్ టెస్ట్ చేయటం వలన దీన్ని కంప్లీట్గా ముందే కనిపెట్టడం జరగదు. ఎందుకంటే కొన్ని వేల రకాల జబ్బులు ఉన్నాయి మేనరికం వల్ల వచ్చాయి, కానీ కొన్ని జబ్బులని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు డెఫెండమ్ పుట్టారని చెప్పారు కదా, వాళ్ళకి జన్యుపరమైన టెస్ట్ చేసి ఎక్కడ దానికి డెఫెండమ్కి ఏ జీన్ కారణం అనేది కనిపెట్టగలిగితే మళ్ళీ నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకి అదే జీన్ ఉందనుకోండి, అదే జీన్ ఉంటే వాళ్ళని టర్మినేట్ చేయాలి. అదే జీన్ ఉందా లేదా ఎలా తెలియాలి? వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత 12 వారాలకి వాళ్ళ జెనెటిక్ టెస్ట్కి శాంపుల్ తీయాలి, అంటే బిడ్డ నుంచి శాంపుల్ తీయాలి కడుపులో ఉన్నప్పుడే, ఆ శాంపుల్ తీసి అదే జీన్ అక్కడ ఉందా అనేది. ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్, అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చేయటం చాలా హై ఎండ్ జెనెటిక్స్ అన్నమాట. అది జనరల్ పబ్లిక్కి అంత బాగా అందుబాటులో లేవు కాబట్టి మనకు ఒక గైడెన్స్. ఏ జీన్స్ అని టెస్ట్ చేస్తాం? కొన్ని 50,000 జీన్స్ పైన ఉన్నాయి, ఏ జీన్ అని టెస్ట్ చేస్తాం? చేయలేం కదా. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ ముందు తరంలో ఒకళ్ళకి జెనెటిక్ డిఫెక్ట్ ఉంటే వాళ్ళు చెవు డెఫెండమ్ పుట్టారంటే వాళ్ళకి అది ఏ జీన్ వల్ల వచ్చిందో మనం కనిపెట్టగలిగితే ఆ జీన్ ఒక్కటి టెస్ట్ చేసుకోవచ్చు, అప్పుడు ఈజీ అవుతుంది మనకి. సో కానీ వాళ్ళకి ఏ జీన్ కనిపెట్టి ఉంటే అప్పుడు మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ హై ఎండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండి, ఇవి జనరల్ పబ్లిక్కి అంత అందుబాటులో ఎంతవరకు వస్తాయో తెలీదు. అయిపోయిన మ్యారేజ్ బట్ 90% మేనరిక వివాహంలో కూడా పిల్లలకి ఏం అవ్వదు. ఆ 10% గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ 10% అంటే చాలా హై జన్యులోపాలు 10% వరకు రావటం అనేది. కాబట్టి అయిపోయిందేదో అయిపోయింది, ఫ్యూచర్లో జరిగే వివాహాలు మాత్రం మేనరికం తప్పని పరిస్థితి అయితే మాత్రం ఇంకా చేసుకోకుండా ఉంటే మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.